దేవుడెందుకు కనిపించడు? దేవుడు తప్పకుండా కనిపిస్తాడు. ప్రతి వారికి ప్రతిరోజు ప్రతి చోట ఎక్కడో ఒక చోట కనిపిస్తుంటాడు. మనమే అతనిని గుర్తించటం లేదు. ఒకసారి తొందరలో రోడ్డుకి అడ్డంగా వస్తుపోయే వాహనాలను గమనించకుండా పరిగెత్తావు, గుర్తుందా? నీ వెనుక నుండి నీకు తెలియని, నీకు సంబంధం లేని ఎవరో బాబు బస్సు వస్తోంది అంటూ కేక వేశారు, గుర్తుందా? ఆ కేక వేసిందెవరో గుర్తించావా? ఆయనే దేవుడు. మరొకసారి మోటార్ సైకిల్ ఎక్కి కుడి ఎడమలు గమనించకుండా పని తొందరలో దూసుకుని పోబోతుంటే కాకి బట్టలు వేసుకున్న ఒక వ్యక్తి నిన్ను గట్టిగా మందలించాడు, గుర్తుకు వస్తుందా? ఆయనే దేవుడు. మరొకసారి మతి చెడగొట్టుకుని మత్తుమందు తాగుతూ తూలిపోతుంటే, సార్ ఇక చాలు సార్, ఇంటికి వెళ్ళండి అంటూ మీకు చేతులు కట్టుకుని వినయంగా చెప్పాడొకడు, గుర్తుందా? ఆయనే దేవుడు. మరలా ఒకసారి నడివీధిలో ఒకటి చొక్కా పట్టుకుని వాడిని నాలుగు గుద్దుతూ వానిచేత నాలుగు గుద్దించుకుంటూ కింద పడి పైన పడి చొక్కా చించుకుని ఉన్న సమయంలో దారిన పోయే ఒక ఆయన, ప్లీజ్ సార్ వదిలేయండి, తెలిసిన వారు మీరు కూడానా అంటూ మిమ్మల్ని విడదీసి పక్కకు నెట్టిన ఒక మనిషి గుర్తున్నాడా నీకు? అయ్యో, ఆయనే మనిషి రూపంలోని దేవుడు. ఒకసారి మితిమీరిన కోపంతో నీ భార్యను పిడుగుద్దులు గుద్దుతూ ఉంటే గావు కేకలు వేస్తూ విడిచిపెట్టమని నీ కాళ్లకు చుట్టుకున్న వారెవరో గుర్తుపట్టావా? ఆయనే నీ వారి రూపంలో నీ కాళ్లకు చుట్టుకున్న దేవుడు. చూసావా, ఆయనకు చిన్న పెద్ద భేదం లేదు, అందుకే నీ కాళ్లు పట్టాడు. ఇన్నిసార్లు నీ వద్దకు తనంతటి తాను వచ్చినా గుర్తించలేదు. మనిషి రూపంలో వస్తేనే చూడలేకపోయావు, ఎంత పిచ్చివాడివి! ఆనంతానంత దివ్యశక్తితో వస్తే నీవింకేం చూస్తావు? అందుకే అసలు రూపంలో కనిపించడు నీకు. ఒక్కోసారి మన జేబు ఎవరో కొట్టేస్తారు, దేవుడు వచ్చి రక్షించడు. అంటే ఆ డబ్బు నీకు చెందినది కాదన్నమాట. నీవెక్కడో ఎప్పుడో ఏదో పొరపాటు చేశావన్నమాట, అందుకే వారి డబ్బు వారి కోసం వెళ్లిపోయింది. దేవుడు దేవుడిలా ఎవరికీ కనిపించడు. ఏదో ఒక రూపంలో ఎవరినో ఆవహించి ఎవరిలోనో ఉండి నీకు మంచి చేస్తుంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. నీవు అనుకున్నప్పుడు రాడు. కన్నబిడ్డలంటే ఆయనకు అమిత ప్రేమ.